నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీలో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఓ తల్లి మరియు ఆమె ఇద్దరి పిల్లలను గాయపరిచిన డ్రైవర్ను అరెస్టు చేసినట్లు మదీనాలోని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అతని పక్కన ఉన్న రెండు వాహనాలను ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే నడుచుకుంటూ వెళుతూ ఉన్న తల్లి మరియు ఆమె యొక్క ఇద్దరు పిల్లలను వాహనంతో ఢీకొట్టాడు. మదీనాలోని ఆల్ హమ్రా పరిసరాలలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ను శిక్షించాలని చెప్పి నెటిజన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేశామని, అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ విభాగం అధికారులు తెలియజేశారు. అలాగే సౌదీలో ఉన్న వాహన డ్రైవర్లందరూ ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని చెప్పి, ఎవరైనా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే వారిపైన జరిమానాలు లేదా శిక్షలు విధించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. సౌదీలో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ జాగ్రత్తగా వాహనాలు నడిపి మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్.